హాయ్ బ్రో. హాయ్ బ్రో. ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఎక్సలెంట్ బ్రో. ప్రభుత్వ పరిపాలన ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. ఇంతకు ముందులాగా కంపేర్ చేస్తే ఇది ఓకే. ఓకే, బెటర్. ఇప్పుడు పాలిటిక్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చాలామంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకోవచ్చా, గెలవదు అనుకోవచ్చు? కంపల్సరీ గెలుస్తుంది బ్రో. కాకపోతే ఏంటంటే ఒక చిన్న మైనస్ ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటే చిన్న మైనస్ అవుతుంది, అదర్వైజ్ అంతా ఓకే. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రం? మందే గ్రేట్ బ్రో. ఇప్పుడు ఇంతకుముందు మనం బెంగళూరు వెళ్ళే వాళ్ళం ఐటీ సెక్టర్ కోసం, ఇప్పుడు మన హైదరాబాద్ బెంగళూరు నుంచి మా ఫ్రెండ్స్ హైదరాబాద్ వస్తున్నారు. ఆ పరంగా అయితే గ్రేట్ డెవలప్మెంట్ జరిగింది. ఐటీ పరంగా మొత్తం డెవలప్మెంట్ బాగా జరిగింది అంటారా? సరే బ్రో, ఐటీ పరంగా అయితే బాగా జరిగింది. ప్రతిపక్షాల నేతలు మాత్రం ఈసారి బీఆర్ఎస్ పార్టీ రాదు, ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు, అది ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఉంది బ్రో, మా ఊళ్ళో కూడా కాంగ్రెస్ బాగానే ఉంది. బట్ ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది, వాళ్ళ వాళ్ళకి కుదరదు కదా. సో వాళ్ళు గెలిచినా కానీ వాళ్ళు టీఆర్ఎస్కి వెళ్తారన్న ఉద్దేశంతో వాళ్ళకి వేయరు. సో యూజ్ ఏం లేదు కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ అంటారా, అసలు బీజేపీ అంత మోసం ఎవరూ చేయలే, నా తెలిసి బీజేపీ అసలే రాదు. కేసీఆర్ గారి ఇప్పుడు చూసుకుంటే పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో? సూపర్ బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్నే తీసుకోవచ్చు బ్రో, పెన్షన్ వస్తుంది. మా ఫాదర్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నా, ఇప్పుడు నేను ప్రజెంట్ జాబ్ సెర్చింగ్లో ఉన్నా, మా బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇద్దరం కూడా 1 రూపీ కూడా ఆమెకి ఇవ్వం, ఆమె 2000 పెట్టి ఆమె గడిపేస్తుంది ఇంటి దగ్గర. సో అది అయితే బెస్ట్, బాగుంది. యువతకు ఉపాధి అవన్నీ ఎలా ఉన్నాయి? కంపల్సరీ బ్రో, చెప్పే కదా. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే కోచింగ్ తీసుకొని మన హైదరాబాద్లో మన స్టేట్లోనే మనం జాబ్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళి ఫారెన్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు, అంత ఇదిగా డెవలప్ అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్లో, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో సీఎంగా మరి తెలంగాణ తెలంగాణలో ఎవరిని సీఎంగా చూడొచ్చు మరి? 100% బ్రో, నో డౌట్, కేసీఆర్ సీఎం. కేసీఆర్ గారు కంపల్సరీ, కేసీఆర్ వస్తారు. థ్యాంక్స్ బ్రో. ఓకే ఓకే.